హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఫార్మకాగ్నసీ వన్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఇష్యూ కల్చర్స్ని డిస్కస్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ మీకు ఫామ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఇష్యూ కల్చర్స్ ఇది ఎలా అంటే టై ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటే ఏదైనా ఒక ప్లాంట్ పార్ట్ని తీసుకొని ఆ ప్లాంట్ని డెవలప్ చేస్తారు అది ఐదర్ ప్లాంట్లోని ఏ పార్ట్ అయినా సరే ఆ పార్ట్ని తీసుకొని ఇంకొక ప్లాంట్ డెవలప్ చేయడానికి వేరే మీడియాలో ఇంకొక ప్లాంట్ కొత్త ప్లాంట్ని డెవలప్ చేయడానికి ప్లాంట్ టిష్యూ కల్చర్ మెథడ్ అని యూజ్ చేశారు ఇది ఒక్కొక్క పార్ట్ ఏ పార్ట్ తీసుకుంటే ఆ కల్చర్ మీడియా ప్రిపేర్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ ద మనం ఏ ప్లాంట్ నుంచి అయితే ఆ పార్ట్ తీసుకుంటున్నామో దాన్ని ఎక్స్ప్లాంట్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టెమ్ కల్చర్ ఫస్ట్ వన్ అంటే ఈ స్టెమ్ కల్చర్లో మనం స్టెమ్ పార్ట్ తీసుకొని ఇంకొక ప్లాన్ డెవలప్ చేయడానికి స్టెమ్ ప్లాట్ని స్టెమ్ ప్లాన్ స్టెమ్ని యూజ్ చేస్తాము సో స్టెమ్ని యూజ్ చేస్తాము సెకండ్ వన్ యాంతర్ కల్చర్ యాంతర్ని తీసుకొని ఇంకొక కల్చర్ యూజ్ చేసేస్తాం ఆంతర్ని తీసుకొని ఆంతర్ కల్చర్ని ప్రిపేర్ చేసాము ఇది మనం నార్మల్గా ప్లా గ్రో చేసే ప్లాంట్స్ నుంచి తీసుకుంటాం నెక్స్ట్ వన్ ఈజ్ పోలెన్ కల్చర్ ఇందులో కూడా మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది దాని తర్వాత ఎంబ్రియో కల్చర్ ఓవ్యూల్ కల్చర్ ఓవరీ కల్చర్ లీవ్స్ ఆర్ లీఫ్ ప్రీమాదియా కల్చర్ టిప్ కల్చర్ సెలెక్టెడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీజనరేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఎక్స్ప్లాంట్స్ అండ్ కల్చర్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో మీరు సో ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంది సో ఇక్కడ మెన్షన్ చేసిన కల్చర్స్కి వాటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఈ కల్చర్స్ ఈ కల్చర్స్తో పాటు ఇంకా వేరే ఏ కల్చర్స్ యూస్ చేస్తామంటే ప్రోటోప్లాస్ట్ కల్చర్ అండ్ హెరీ రూట్ కల్చర్స్ ఇవి రెండు మెయిన్గా యూజ్ చేస్తాము సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రోటోప్లాస్ట్ కల్చర్ ప్రోటోప్లాస్ట్ కల్చర్లో ప్లాన్ సెల్ విచ్ నాట్ కంటెంట్ సెల్ వాల్స్ ప్రోటోప్లాస్ట్ ఆర్ ఐసోలేటెడ్ బై టూ మెథడ్స్ నేమ్లీ మెకానికల్ అండ్ ఎన్జామెటిక్ అంటే ప్రోటోప్లాస్ట్ మళ్ళీ టూ టైప్స్లో ఉంది మెకానికల్ మెథడ్ అండ్ ఎన్జామెటిక్ మెథడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను డయాగ్రామ్ ఇచ్చాను కదా ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్ ప్రొసీజర్ అని ఒక ఫ్లోచార్ట్ ఉంది ఆ కంప్లీట్ ఫ్లోచాట్లో ఇక్కడ కంప్లీట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్ ప్రొసీజర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీవ్స్ నుంచి పీల్డ్ లీఫ్ ఎన్జైమ్స్ తీసుకుంటాము దాన్ని ప్లాస్మోలైట్ సెల్స్గా కన్వర్ట్ చేసినాక రిలీజ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ అవుతుంది తర్వాత వాషింగ్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ అంటే సెంట్రిఫ్యూజ్ వాష్ చేస్తారు ఆ సెల్స్ని తర్వాత ప్రోటోప్లాస్ట్ ఫామ్ అవుతుంది ప్రోటోప్లాస్ట్ని ప్లాటింగ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ తర్వాత సెల్ వాల్ ఫామ్ అవుతుంది వాల్ ఫామ్ అయిన తర్వాత మ్యాక్రో క్యాలస్ ఫామ్ అవుతుంది ఈ క్యాలస్ని మళ్ళీ కల్చర్ మీడియాలో పెడితే ఆర్గానోజెనిసిస్ ద్వారా మళ్ళీ మనకు న్యూ ప్లాంట్ గ్రోత్ అవుతుంది దీన్ని ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్ ప్రొసీజర్ అంటారు ఇది మీరు ఓన్గా కూడా రాసి రాయొచ్చు నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి హెయిరీ రూట్ కల్చర్ ఇది మెయిన్గా ఎక్కువ హెయిర్ ఉన్న ఎక్కువ మాస్ ఉన్న టినీ రూట్స్తో రూట్స్కి ఈ హె ఈ కల్చర్ని యూజ్ చేస్తారు ఇందులో మెయిన్గా ఇది సింపుల్ మీడియా అండ్ సాల్ట్స్ అండ్ షుగర్స్లో కూడా గ్రో చేస్తారు సో ఇక్కడ మొత్తం నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇది సింపుల్ లాంగ్వేజ్లోనే ఉంది మీరు ఒకసారి చదువుకుంటే మీకు అర్థమైపోతుంది నేను నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వేరియస్ కల్చర్స్ సో మనం ఈ ప్లాంట్స్ గ్రో చేయడానికి కల్చర్స్ యూజ్ చేస్తాం కదా ఆ కల్చర్స్ ఏ మెథడ్స్ తోటి ఎలా ప్రిపేర్ చేస్తారో అవన్నీ మెథడ్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ కాలస్ ప్రిపరేషన్ అవుత తర్వాత సస్పెన్షన్ కల్చర్ ప్రోటోప్లాస్ట్ కల్చర్ ఇవన్నీ ఉంటాయి మీరు చూసు ఒకసారి చదవని మీకు అర్థమవుతుంది లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకో తీసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఈ టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్లో మెయిన్గా మనం కల్చర్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ కల్చర్కి ఏమేమి న్యూట్రియన్స్ అవసరము ఎలా ప్రిపేర్ చేస్తాము మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మొత్తం అదే ఉంటుంది సో మీరు ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా మీకు ఈ టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్